हेलो फ्रेंड्स मुंदगा अंदर की हैप्पी मदर्स डे मदर्स डे स्पेशल गा कैरेट दोसा अंड बीट्रूट दोसा चूपिंचबोतुन्नानु मुंदगा ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పుల బియ్యం అందులో కొంచెం మెంతులు నానబెట్టుకోవాలి ముందుగా నానబెట్టుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి తర్వాత గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవాలి దోసల పిండి కొంచెం గట్టిగా మిక్సీ కానీ గ్రైండర్ కానీ చేసుకోవాలి దోసల పిండిని ఎందుకంటే తర్వాత మనం క్యారెట్ ప్యూరీ బీట్రూట్ ప్యూరీ వేస్తాం కాబట్టి కొంచెం గట్టిగా కలుపుకోవాలి ముందుగా క్యారెట్స్ ని పీల్ చేసుకోవాలి పైన ఉన్న స్కిన్ అంతా తీసేసి పీసెస్ గా కట్ చేసుకోవాలి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకొని అది చాలా సింపుల్ అండ్ ఈజీ దోశ అందరికీ ఈ కరోనా టైంలో కొంచెం ఇమ్యూనిటీ బూస్టింగ్ లా ఉంటుంది అనుకుంటున్నాను క్యారెట్ ఫ్రై ఇవన్నీ డైలీ తినాలంటే మనకి బోరింగ్గా ఉంటుంది సో ఈ విధంగా క్యారెట్ దోశ బీట్రూట్ దోశ వేసుకుంటే కూడా కొంచెం మనకి డిఫరెంట్గా కూడా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో ప్లీజ్ కామెంట్ చేయండి నాకు మీకు ముందుగానే చెప్పాను కదా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఫైన్ పేస్ట్ చేసుకోవాలి బాగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మనకి దోశల పిండిలో మనకి కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది లేదంటే మనం తురుముకొని దోశ వేసుకున్న తర్వాత పైన కూడా వేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు ఇలా పెడితే పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ నచ్చుతుంది ఫైన్ పేస్ట్ అయిన తర్వాత దోశల పిండిలో కలుపుకోవడమే మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి ముందుగా సాల్ట్ అనేది వేసుకోలేదు నేను దోశల పిండిని ముందు రోజు రుబ్బుకొని పెట్టుకుంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి జస్ట్ మనం క్యారెట్ ప్యూరీ చేసేసుకొని తర్వాత బీట్రూట్ అనేది ప్యూరీ చేసేసుకుంటే చాలా ఈజీగా దోశలు రెడీ అయిపోతాయి దోశల పిండిలో సాల్ట్ అనేది ఆ రోజు వేసేసుకుంటే మనకి కొంచెం పులవడం ఎక్కువగా ఉంటుంది సో దోశల పిండిలో ఎప్పుడైనా సరే మనం సాల్ట్ అనేది వేసుకోకుండా రుబ్బుకుంటే టేస్టీగాను బాగుంటాయి కూడా తర్వాత రోజు మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అనేది ఈ విధంగా బీట్రూట్ ప్యూరే మొత్తం దోశల పిండిలో వేసేసుకున్నాను హాఫ్ క్వాంటిటీ తర్వాత దోశ వేసుకోవడం ఈ దోశ పైన నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశ దీని కాంబినేషన్గా కొబ్బరి చట్నీ కానీ అల్లం చట్నీ మనకి ఇష్టమైన చట్నీ వేసుకొని తినొచ్చు కారపొడి కానీ లేదంటే ఇలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు కొంచెం స్వీట్గా బాగుంటుంది డైలీ దోశలు తినే వాళ్ళకు బోరింగ్గా ఉన్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి ఆయిల్ వేస్తున్నాను నేను క్యారెట్ దోశలో బీట్రూట్ దోశలో నెయ్యి వేసుకున్నాను మనకి ఆ బీట్రూట్ రా స్మెల్ అనేది తెలియదు అసలుకి మనం బాయిల్ చేయకుండా జస్ట్ నార్మల్గా రాగా ఉన్న బీట్రూట్ని కట్ చేసేసుకొని వేసుకోవడమే క్యారెట్ కూడా సేమ్ అలానే చేసుకున్నాను నేను దోశ అనేది ఎలా మనకి తెలుస్తుంది కదా కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసేసుకోవడం ఈజీ అండ్ సింపుల్ దోశ రెడీ అవుతుంది మనకి క్యారెట్ దోశ ఒకసారి ట్రై చేసిన తర్వాత నాకు ఎలా ఉన్నది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్యారెట్ దోశ రెడీ అయిపోయింది ఇప్పుడు బీట్రూట్ దోశ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతాను దీనిపైన మనం కారపొడి కూడా చల్లుకోవచ్చు కావాలంటే సేమ్ బీట్రూట్ దోశ కూడా ఇలానే ముక్కలుగా కట్ చేసుకొని ఫైన్ పేస్ట్ అనేది చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఆ దోశల పిండిలో వేసుకోవాలి నేను సగం దోశల పిండిని కొంచెం పక్కగా పెట్టుకున్నాను బీట్రూట్ దోశ వేసుకోవడం కోసమని సేమ్ మనకి క్యారెట్ దోశ బీట్రూట్ దోశ సేమ్ ఇలానే వస్తుంది ఆరెంజ్ అండ్ రెడ్ కలర్లో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ బాగా పేస్ట్ చేశాను బీట్రూట్ని ఉడకపెట్టుకోలేదండి ముందుగా జస్ట్ నార్మల్గా బీట్రూట్ని కట్ చేసేసి పేస్ట్ చేశాను ఈ విధంగా మనకి నచ్చినట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ దోసెస్ ట్రై చేయొచ్చు
బీట్రూట్ క్యారెట్ స్పినాచ్ కూడా వేసుకోవచ్చు. పాలకూరతో పాలకూర పేస్ట్ అనేది చేసుకొని సేమ్ అలానే వేసుకోవడము. కొంచెం ఫ్రై అయిన తర్వాత దోశ అనేది కాలిన తర్వాత వెనక్కి తిప్పుకోవాలి. అంతే సింపుల్ అండ్ ఈజీ బీట్రూట్ దోశ రెడీ మనకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. See you in the next vlog. Bye bye.